ఏం చెప్పాలి, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అంటే ఆయన నన్ను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారని చెప్పాలా, ఆయన ఎలా ఇన్స్పైర్ చేశారని చెప్పాలా? మేజర్ సందీప్ నా మైండ్లో 2008 నుంచి ఉన్నారు. 26/11 అటాక్ జరిగినప్పుడు నేను యుఎస్లో ఉన్నాను, శాన్ ఫ్రాన్సిస్కోలో. అక్కడ ఉన్న ఇండియన్ ఛానల్స్ మీద 27th మధ్యాహ్నం ఆయన ఫోటో వేశారు. ఎవరైనా అనుకున్నాను అని చూడంగానే మా ఇంట్లోనే మా కజిన్స్ నాకు ఒక అన్నయ్యలా ఉన్నారు. ముఖ్యంగా ఆ ఫోటోలో కళలో ఒక మ్యాడ్నెస్ ఉంది, ఒక ప్యాషన్ ఉంది, ఒక స్పిరిట్ ఉంది. ఈయన ఎవరు, ఏంటి, తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ పెరిగింది. అండ్ డిఫరెంట్ యానివర్సరీస్, బర్త్డేస్, న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్, ఇంటర్వ్యూస్ ఇవన్నీ వచ్చినప్పుడు అవన్నీ కట్ చేసుకొని సేవ్ చేసుకొని కంప్యూటర్లో చూసుకుంటూ ఉండేవాడిని. అది తెలుసుకోవడంలో 10 ఏళ్ళు అయిపోయింది. ఈ 10 ఏళ్ళలోనే ఇండస్ట్రీ ఎంటర్ అవ్వడం జరిగింది. ఆయన లైఫ్లో చాలా ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ఆయన పేరెంట్స్ని కాంటాక్ట్ చేసే ధైర్యం ఎప్పుడు రాలే. ఫైనల్గా ఒక యాక్టర్గా నేను మేజర్ లాంటి పాన్ ఇండియన్ ఫిల్మ్ని నేను ఈ స్టోరీ నేను చెప్పగలను అని నాకు నాలో కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఆయన పేరెంట్స్ని కాంటాక్ట్ చేశాను. మిస్టర్ ఉన్నికృష్ణన్, మేజర్ సందీప్ వాళ్ళ ఫాదర్, ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన నమ్మల, ఫుల్ డిస్బిలీఫ్. ఎవరు ఇతను, ఎవరు హైదరాబాద్లో పుట్టాడట, యుఎస్లో పెరిగాడట, ఇతను 10 ఏళ్ళుగా నా సన్ లైఫ్ని రీసెర్చ్ చేస్తున్నాడ, అతనికి నా కొడుకు లైఫ్ని చూసి అది ఇన్స్పైర్ అయ్యి అలాంటి లైఫ్ గురించి ఒక సినిమా తీయాలని ఉందా? నోవే, నాట్ బిలీవబుల్. అప్పుడు అంకుల్ని, ఆంటీని బెంగళూరులో కలవడానికి వెళ్ళాం. కలిసి ఒక ఫ్యూ డేస్ ఉన్నాం. ఈచ్ టైం గంటలు వాళ్ళ సన్ గురించి ఫీలింగ్స్, హ్యాపీనెస్, టీయర్స్ అన్నీ చెప్పిన తర్వాత, ఒక 4-5 టైమ్స్ కలిసిన తర్వాత అంకుల్ ఓ రోజు సూటిగా కళ్ళలోకి చూసి మాట చెప్పారు, నువ్వు నా సన్ గురించి ఒక సినిమా చేయగలవు అని 10% నమ్ముతున్నాను. బుల్లని నమ్మే అంటున్నాం అంటే 0% నుంచి 10%కి వచ్చారు అంకుల్ అని మేము ఆనందపడాలా, లేదా ఇంకా 10%లోనే ఉన్నామని బాధపడాలా? మాకే అర్థం కాల. అప్పుడు నేను ఒక మొండి పట్టు పట్టాను. నా మైండ్లో నాకు నేనే ఈ సినిమా ఖచ్చితంగా చేయాలి. ఆయన పేరెంట్స్ని కలిసినప్పుడు వాళ్ళు చెప్పిన వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ ఏంటంటే ఆ ఐకానిక్ ఫోటో, ఆ పాస్పోర్ట్ ఫోటో మేజర్ సందీప్ గారిది. ఫస్ట్ ఆ ఫోటో దిగగానే ఆయన కూర్చున్నప్పుడు నవ్వారట, ఫుల్ స్మైల్తో. ఫోటోగ్రాఫర్ ఇమీడియట్లీ అన్నారు, అలా కాదండి, పాస్పోర్ట్ ఫోటో దిగకూడదు, మీరు నవ్వకూడదని చెప్పారట. సో ఆయన నవ్వు ఆపుకుంటూ ఫోటో దిగారట. కానీ ఆయన కళలో ఉన్న ప్యాషన్ అండ్ మ్యాడ్నెస్, ఆ స్పిరిట్ అది షైన్ అయింది. ఆ కళ్ళే నన్ను క్యాప్టివేట్ చేశాయి. ఆ ఎక్స్ప్రెషన్ వల్లనే ఇన్నేళ్ళగా నేను ఈ కథ ప్రపంచాన్ని చెప్పాలి అని ఇన్స్పైర్ అయ్యాను. 4th టైం కలిసినప్పుడు అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చాము, లిఫ్ట్ దగ్గర నించొని ఉన్నాం, లిఫ్ట్ బటన్ నొక్కేం వెయిట్ చేస్తున్నాం. దూరం నుంచి ఆంటీ చూస్తున్నారు, ఆంటీ సడన్గా కన్నీళ్ళు పెట్టేసుకున్నారు. ఇధరావు అని ఒక యాక్సెంటెడ్ హిందీలో పిలిచారు. క్యావ్ ఆంటీ అని చెప్పి నేను దగ్గరికి వెళ్ళంగానే బిల్కుల్ మీద సందీప్ లగరా అన్నారు. ఆ మూమెంట్ అర్థమైపోయింది, మేజర్ సందీప్ లైఫ్ స్టోరీ చేయడానికి అంకుల్ అండ్ ఆంటీ నుంచి నాకు పర్మిషన్ వచ్చేసిందని. ఇంకక్కడి నుంచి ఈ స్టోరీని ఒక గ్రాండ్ ప్రాపర్ స్టేజ్కి తీసుకెళ్ళాలని ఒక ఉద్దేశం. నా ఫ్రెండ్స్ అనురాగ్ శరత్ వాళ్ళతో మాట్లాడి, ఆ తర్వాత మహేష్ బాబు గారి కంపెనీతో కూర్చొని సోనీ వాళ్ళతో టై అప్ అయ్యి ఒక పాన్ ఇండియన్ స్టోరీ తెలుగు అండ్ హిందీకి ఆయన లైఫ్ స్టోరీ మనం చెప్పాలి అని ఒక ఉద్దేశంలో నేను స్టోరీ రాసుకొని గూఢచారి డైరెక్టర్ శశి కిరణ్ తీసుకొచ్చి ఆయన చేత డైరెక్షన్, పర్మిషన్ రాలేదని నిన్నెళ్ళు కొట్టుకుని పర్మిషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా చేస్తామని భయం పట్టుకుందా. అప్పుడు ఆయన లైఫ్ గురించి ఆలోచిస్తుంటే ఒక ఫిలాసఫీ గుర్తుకొచ్చింది, మనం చెయ్యాలనుకున్న పని మీద నమ్మకం, ఆ పని చేసేటప్పుడు మన సిన్సియారిటీ, ఇవి రెండు మేజర్ సందీప్ లక్షణాలు, ఇవి రెండింటిని నమ్ముకుంటే చాలు అని ఫీలింగ్ వచ్చింది. సో మై ఫస్ట్ అటెంప్ట్ వాజ్ ద లుక్ టెస్ట్. ఆయన స్పిరిట్ని నాలో నేను వెతుక్కొని మేజర్ సందీప్గా ఒక ఫోటో దిగాను.